నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో పట్టభద్రుడైన నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న పెద్దపల్లి జిల్లా యువ రైతు పల్లెరాజు విజయగాథను తెలుసుకుందాం పదండి వినూత్న ఆలోచనలకు ప్రణాళికాబద్ధమైన ఆచరణ తోడైతే ఏ రంగంలో అయినా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువ రైతు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన స్వయం ఉపాధి పొందాలనే సంకల్పంతో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నాడు యువరైతు రాజు. నాటుకోళ్లను పెంచి వాటి గుడ్లను మాంసాన్ని విక్రయించడంతో పాటు అనుబంధంగా కౌజులు కడక్నాథ్ కోళ్లు పెద్ద జాతి కోళ్లను పెంచుతూ ఆర్థికంగా ఎదిగి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్న రైతు సైతం తక్కువ ఖర్చుతో పెంపకం చేపట్టి లాభాలు సాధించవచ్చని అనుభవపూర్వకంగా రుజువు చేస్తున్నాడు. తన ఫామ్ను ఓ మోడల్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయడండి గ్రామానికి చెందిన పల్లెరాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంకాం పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం వైపు ఇతని ఆలోచన పోలేదు. మారుమూల పల్లెటూరుకు చెందిన రాజు స్వగ్రామంలోనే స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం వినూత్నమైన దారిలో పయనించాలనుకున్నాడు. నాటుకోళ్ల పెంపకం గురించి తెలుసుకున్నాడు. 2 సంవత్సరాలు పెంపకంపై పరిశోధనలు చేశాడు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతుల ఫామ్లను పరిశీలించాడు. పెంపకానికి ఏ రకాలు అనువైనవి, వాటిని ఎలా పెంచాలో రైతుల అనుభవాలను సేకరించాడు. పూర్తి అవగాహన వచ్చిన తరువాత మొదట 10 పెట్టెలు 2 పుంజులతో పెంపకాన్ని మొదలుపెట్టాడు. చిన్న సన్నకారు రైతు సైతం నాటుకోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఎలా పొందవచ్చో ప్రత్యక్షంగా నిరూపించేందుకే తక్కువ పెట్టుబడితో పెంపకాన్ని ప్రారంభించానంటున్నాడు రాజు. ఏ జాతి కోళ్లనైనా పెంచుకోవచ్చు, కానీ స్థానిక మార్కెట్లో ఏ కోళ్లకు గిరాకీ ఉందో వాటిని పెంచడం వల్ల రైతులకు లాభాలు దక్కుతాయంటున్నాడు. నమస్కారం అండి, నా పేరు పల్లెరాజు పటేల్. మాది రాయదండి గ్రామం, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా. అయితే మేము గత 4-5 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నాటుకోళ్లను పెంచుతున్నాం. నా నేపథ్యం వచ్చి నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేయడం జరిగింది. అటు తర్వాత ఈ నాటుకోళ్ళు అనేది మాకు ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్ లాగా అనిపించింది. ఎందుకు ఆసక్తికరం అంటే, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే టైంలో అక్కడ సిటీలో ఉన్న హోటల్స్ కానీ ఈ ఇతర వాటిని చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా నాటుకోళ్ళు అనేది దొరకడం లేదు. సో మాకేమనిపించిందంటే, మేము ఒక పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటున్నాం కాబట్టి మా చదువు అనేది ఏదో ఒక ఉద్యోగానికి పరిమితం కాకుండా మేము ఈ ఒక వినూత్నమైన రంగంలోకి వచ్చి దీనిపైన ట్రైనింగ్ ఇచ్చి రైతులకు కూడా, అంటే ఫస్ట్ మేము చేసిన తర్వాత ఇట్లా అనుకొని ఈ రంగంలోకి రావడం జరిగింది. మా నేపథ్యం చూసుకుంటే మా అమ్మా నాన్నలు కూడా ఫార్మర్స్గా ఉన్నారు. మా అదే నేపథ్యంలో మేము కూడా దీనికి చేదోడు వాదోడుగా ఇంకా కొంచెం ఏదన్నా దీంట్లో ఇన్కమ్ అనేది ఎక్కువ ఎర్నేయడానికి ఏదన్నా పద్ధతి ఉన్నదా అనే ఉద్దేశంతో నాటుకోళ్ళ రంగాన్ని ఎంచుకున్నాం. ఈ నాటుకోళ్ళు ఎంచుకోవడం కూడా ఏంటంటే, మేము ఒక 2 సంవత్సరాల పాటు దీనిపైన ఒక రీసెర్చ్ లాగా చేసినాం. మన ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒరిస్సా, ఆ కేరళ ఇట్లా రాష్ట్రాలు కూడా తిరిగినాం. అంటే ఎక్కడ నాటుకోడి పిల్లలు అనేది అవైలబిలిటీ ఉంటుంది, ప్లస్ మనం ఏ జాతులు పెంచితే బాగుంటుంది,
లేదు మనం ఇట్లా పెంచాలి ఆ విధానం తెలుసుకోవడానికి మాకు ఒక 2 సంవత్సరాలు పట్టింది దాని తర్వాత మాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఏ జాతి కోడినైనా పెంచొచ్చు కాకపోతే మన స్థానిక మార్కెట్ కు అనుగుణంగా ఏది డిమాండ్ ఉంటో దాన్ని పెంచడం ద్వారా రైతులకు ఎక్కువ లాభం వస్తుందని మేము గ్రహించాం ప్లస్ దాంతో పాటు మేము వాక్సినేషన్ ఎట్లా చేసుకోవాలి మెడిసిన్ ఎట్లా వాడాలి ఇట్లా రకరకాల విషయాలపైన మేము ఒక సమగ్రమైన ఒక సర్వే లాగా ఒక రీసెర్చ్ లాగా చేసిన తర్వాత ఈ నాటకోళ్ల పెంపకంలోకి దిగినాం మేము మేము రావడం రావడం వేల కోళ్ళు ఇట్లా పెట్టకుండా కేవలం ఒక 10 పెట్టెలు 2 పుంజులతోనే మా ప్రస్థానం అనేది ప్రారంభమైంది ఇంత తక్కువతను కూడా చేయడానికి కారణం ఏందంటే ఒక సాధారణ రైతు అంటే ఒక 20 గుంటలు 30 గుంటలు ఉన్న రైతు కూడా ఈ నాటకోళ్ళ ద్వారా ఇన్కమ్ ఎట్లా ఎర్న్ చేయొచ్చు మనం వేల వేలు పెట్టి లక్షల లక్షల షెడ్లకు ఇన్వెస్ట్ చేసి దాన్ని మనం చూపించాలనుకుంటే కూడా రైతులు అంత పెట్టే అంత ఉండరు వాళ్ళు కూడా ముందుకు రారు సో మేమేమనుకున్నాం అంటే తక్కువ పెట్టుబడితోని తక్కువ కోళ్ళతోని చేస్తే మేము ఇట్లా చేసినాం ఇంత తక్కువ కోళ్ళతోని దాని ద్వారా మేము ఇట్లా లబ్ధి పొందుతున్నామని ప్రాక్టికల్గా నిరూపించాలి అనే ఉద్దేశంతో మాకు అంటే ఎక్కువ కోళ్ళతో చేసే అవకాశం ఉన్నా కానీ తక్కువ కోళ్ళతో చేసినాం ఫ్రీ రేంజ్లోనే కోళ్లను పెంచుతున్నాడు రాజు రాత్రి వేళలో అవి సురక్షితంగా ఉండేందుకు ఓ షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు పూర్తి స్థాయిలో షెడ్డులో నాటుకోళ్లను పెంచడం సరైన పద్ధతి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు రాజు షెడ్డులో పెంచడానికి క్రాస్ బ్రీడ్లు ఉంటాయంటున్నాడు ఫ్రీ రేంజ్ అనే మెథడ్లో పెంచుతున్నాం మేము ఫ్రీ రేంజ్లో ఎట్లుంటుందంటే మనం కేవలం నైట్లో షెల్టర్ మాత్రమే కోళ్లకు ఇవ్వడం జరుగుతుంది రోజు ఉదయం 6 గంటలకు కోళ్ళు షెడ్ నుండి బయటకు వస్తాయి దాదాపు పొద్దంతా బయటనే తిరిగేసి మనకు ఒక సాయంత్రం 6, 6:30 ఆ టైంలో మనకు అవి షెడ్ లోపలికి వెళ్తాయి అంటే కేవలం నైట్లో షెల్టర్ మాత్రం కల్పిస్తాం మనం ప్యూర్ నాటు కోడి అంటే ఊర్లో తిరిగే కోడి అనేది మీకు షెడ్ లోపటి నుంచి పెంచడానికి అనువైన మార్గం కాదు మనం ఈ షెడ్ లోపటి నుంచి పెంచడానికి రకరకాల క్రాస్ బ్రీడ్స్ ఉంటాయి ఆ డీపీ రకాలని అసిల్ క్రాస్ అని అసిల్ అని వీటికి ఏంటంటే మనం షెడ్ లోపటి నుంచి పెంచుకోవచ్చు అది 3 నెలల్లోనే మనకు కూతకొస్తుంది ఇప్పుడు మనం పెంచేటది ఏంటంటే ఒక 8 రకాల కోళ్ళు ఉన్నాయి మన దగ్గర ఆ 8లో కూడా ఒకటి ఏంటంటే ఒకటి కడక్నాథ్ అని చెప్పేసి ఇది మధ్యప్రదేశ్ సంబంధించిన వెరైటీ ఇది దాంతోపాటు చీమకోళ్ళలో కూడా ఏంటంటే ఫ్యాన్సీ పర్పస్లో పెంచుకోవడానికి తెల్ల కలర్ చీమకోళ్ళు ఉంటాయి మా దగ్గర ప్లస్ మన ప్యూర్ నాటుకోళ్ళు అంటే ఊర్లలో తిరిగే కోళ్ళు దాంట్లోనే కొంచెం పెద్ద జాతి కోళ్ళు ఉంచుకున్నాం మేము మా దగ్గర వచ్చేసి ఒక్కొక్క పుంజు 3.5-4 kg బరువు వస్తుంది అదే పెట్టెలు వచ్చేసి ఒక 2-2.5 kg బరువు వస్తుంది ప్రస్తుతం తన ఫామ్లో నాటుకోళ్లతో పాటు అనుబంధంగా కడక్నాథ్ చీమకోళ్ళు పెద్ద జాతి కోళ్ళు కంజులు పావురాలు కుందేళ్లు పెంచుతున్నాడు అందరి రైతుల్లా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తున్నాడు రాజు అందుకే కోళ్లలోనే సమగ్ర పెంపకం చేపట్టి అదనపు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు రాజు ఫామ్లో ఎన్ని రకాల కోళ్లున్నాయి మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్ ఎంత నాటుకోళ్లకు అనుబంధంగా ఏ కోళ్లను పెంచుకోవచ్చో యువ రైతు మాటల్లోనే తెలుసుకుందాం అంటే మార్కెట్లో ఏవైతే డిమాండ్ ఉంటుందో ఆ కోళ్లను మాత్రమే పెంచుకుంటాను దానిలో వచ్చేసి మనకు సాధారణంగా ఊర్లలో తిరిగే నాటుకోళ్ళు దాంతోపాటు ఊర్లలో పెద్ద జాతి కోళ్ళు అంటారు అంటే మన స్థానిక భాషలో పెద్ద సంకోళ్ళు అంటారు వాటిని అవి దాదాపు 3.5 kg బరువు పుంజులు వస్తాయి పెట్టలు 2-2.5 kg వస్తాయి ఇవి వీటితో పాటు కడక్నాథ్ కోళ్ళు పెంచుతున్నాము దాంతోపాటు ఒక 5 రకాల జాతులకు సంబంధించిన గుడ్లు పెట్టే జాతులు పెంచుతున్నాం వీటితో పాటు మాకు ఏమనిపించిందంటే ఇంకా కొంచెం ఒక డిఫరెంట్ ఇన్కమ్ తీయాలి అనే ఉద్దేశంతో కొంతమందికి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని ఈ తెల్ల కలర్ చీమకోళ్ళను కూడా మేము మన పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసినాం మేము వాటిని కూడా పెంచుతున్నాం దాంతోపాటు అదనంగా కంజుపిట్టలు పెంచుతున్నాం కంజుపిట్టలు కూడా మంచి డిమాండ్ ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే దీంతో ఇంకా ఏమైనా చేయాలి అనుకొని మేము కొన్ని కుందేళ్ళను కూడా తీసుకొస్తున్నాం అదనంగా దాంతోపాటు ఈ అమెరికన్ ప్యాంటేల్ అనే జాతికి సంబంధించిన పావురాలను కూడా తీసుకొస్తున్నాం ఇట్లా మేము ఏంటంటే కోళ్ళలోనే ఒక సమగ్ర వ్యవసాయం లాగా చేయాలి
ఒక డిఫరెంట్ వేలా వెళ్ళాలి ఎందుకంటే నార్మల్ గా అందరూ చేసినట్టు చేస్తే మనకు సాధారణ ఫలితాలు వస్తాయి కొంచెం డిఫరెంట్ గా అంటే మనం చదువుకున్నాం కాబట్టి కొంత మన మేధా శక్తిని ఉపయోగించి ఇంకొంచెం డిఫరెంట్ చేస్తే ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా సమగ్రమైన వ్యాపారం లాగా అవుతది సో ఆ ఉద్దేశంలో ఈ 8 9 రకాల వాటిని ఎంచుకొని మేము ఇక్కడ చేయడం జరుగుతుంది దాన నీరు అందించడంలోను ప్రత్యేక పద్ధతులు పాటిస్తున్నాడు ఈ యువరైతు సెమీ నిప్పల్ పద్ధతిలో కోళ్లకు నీటిని అందిస్తున్నాడు ప్రతి రోజు ఉదయం 70% సాయంత్రం 30% దాణాను అందిస్తున్నాడు ఇలా సాయంత్రం వేళ దాణా ఇవ్వటం వల్ల గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నాడు రాజు పెంపకంలో ఇలా వినూత్న విధానాలు అవలంబిస్తూ గుడ్లు మాంసం ఉత్పత్తిని పెంచుతున్నాడు రాజు నాటుకోడి మాంసానికి గుడ్లకి మంచి డిమాండ్ ఉండటం వల్ల వాటిని స్థానికంగానే విక్రయిస్తున్నాడు అందులో కొన్నింటిని పొదిగించి మళ్ళీ కోడి పిల్లల ఉత్పత్తి చేపడుతున్నాడు గత 4 ఏళ్లుగా ఈ రంగంలో రాణిస్తున్నాడు రాజు పూర్తి నిప్పలు కాకుండా సెమీ నిప్పల్ సిస్టం ఇస్తాం సెమీ నిప్పల్ అంటే ఏం లేదు మనకు సాయంత్రం 6 గంటలకు కోళ్లు షెడ్లోకి వస్తాయి వచ్చిన తర్వాత మాత్రం షెడ్లో ఉన్న టైంలో ఎందుకంటే వాటర్ కంటామినేట్ కావడానికి ఎక్కువ అవకాశం షెడ్లోనే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రం మేము నిప్పల్ సిస్టమ్ అమలు చేస్తాం ఆ నిప్పల్ని పొడుచుకొని దాని ద్వారా వాటర్ తీసుకుంటాయి అవి అదే మనకు బయట పొద్దంతా బయట వదిలిపెడతాం కాబట్టి ఆ బయట ఉన్న టైంలో ఈ బయట డ్రింకర్స్ అని దొరుకుతాయి మామూలుగా బ్రాయిలర్ పౌల్ట్రీలా ఉపయోగిస్తారు అవి అలాంటి వాటిని మేము బయట కూడా బయట ఫ్రీ రేంజ్లో తిరిగిన టైంలో మాత్రం అవి యూజ్ చేస్తాము ఆ రోజులో పొద్దున ఎక్కువ అంటే ఒక 70% దానా పెడతాం కోళ్ళకు ఇంకొక 30% మాత్రం ఆ కోళ్ళని షెడ్లోకి రావాలి కాబట్టి వాటికి ఒక అలవాటులా ఉండాలి కాబట్టి అప్పుడు మిగతా 30% అనేది దానా మేము కోళ్ళకు ఉపయోగించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సాయంత్రం పూట చాలామంది దాన పెట్టరు కానీ ఇది తప్పు మెథడ్ ఇది సాయంత్రం పూట దాన పెట్టడం ద్వారా గుడ్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది అంటే మేము స్వయంగా తెలుసుకున్నాం ఇది సో ఇట్లా మనము ఏదైనా ఫామ్ చేసేటప్పుడు కూడా రకరకాలుగా మనం ప్రయోగాలు చేయొచ్చు అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి దాని గుడ్ల ఉత్పత్తి కానీ మాంస ఉత్పత్తి కానీ పెంచుకోవడానికి రకరకాల మెథడ్స్ని ఉపయోగించవచ్చు కోళ్ల పెంపకం అంత సులువైనది కాదని అభిప్రాయపడుతున్నాడు రాజు చూడటానికి సులువుగా ఉన్నా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్తున్నాడు పెంపకం ప్రారంభించిన 6 నెలల్లోనే సమస్యలు ఎదురయ్యాయని అంటున్నాడు కోళ్లకు ఏ వ్యాక్సిన్ వేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు వాటన్నింటినీ అధిగమించేందుకు 7 సమయం పట్టిందంటున్నాడు కుటుంబ సభ్యుల సహకారము తన విజయ రహస్యం అంటున్నాడు కూలీల మీద ఆధారపడకుండా కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా పెంపకం చేస్తున్నామని చెప్తున్నాడు తద్వారా తక్కువ ఖర్చుతో చక్కటి ఆదాయం పొందుతున్నామంటున్నాడు మాకు స్టార్టింగ్ ఒక 6 నెలలు మాత్రం చాలా ఇబ్బందులకు గురైనాం మేము అంటే దీనికి జనరల్ వ్యాక్సిన్ ఏమి ఇవ్వాలి లేకపోతే మెడిసిన్ ఏమి యూజ్ చేయాలి అసలు దీన్ని ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ మాకు కొంచెం అర్థం కాలేదు స్టార్టింగ్లో అంటే మేము 2 సంవత్సరాలు రీసెర్చ్ చేసినా కానీ ప్రాక్టికల్ అనుభవం అనేది మాకు కొంచెం అర్థం కావడానికి ఒక 1 సంవత్సరం టైం పట్టింది ఈ నాటుకోళ్ళు అనేది మనం వర్కర్లను పెట్టి నడిపించుకునేది కాదు మనం ఓన్గా వేసుకోవాల్సిందే వర్కర్లు పెట్టినా వాళ్ళకు వీటిపైన నాలెడ్జ్ ఉండదు ఇది బ్రాయిలర్ ఫామ్ కాదు కాబట్టి బ్రాయిలర్ అయితే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది సో ఇట్లా మా సక్సెస్ అనేది దాదాపుగా ఫస్ట్ సక్సెస్ రావడానికి మాకు ఇన్కమ్ జనరేట్ కావడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది మాకు ఆ 2 సంవత్సరాలలో కూడా ఫస్ట్ ఒక 6 నెలలు చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది మేము చాలా రకాలుగా తిరగడం నేర్చుకోవడం డాక్టర్లను సంప్రదించడం మన హైదరాబాద్ పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో కూడా డాక్టరు దైదకృష్ణ ప్రసాద్ సార్ అని ఉంటారు ఆయన మాకు బాగా హెల్ప్ చేశారు అంటే కోళ్ళను ఎట్లా పెంచాలి ఏం చేయాలని సో ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా మేము సక్సెస్లోకి రావడం జరిగింది ఇప్పుడు మా వట్టుకు మాకైతే మాకు ఇన్కమ్ కూడా సరిపడినంత వస్తున్నది సో మేము అంటే ఒక మిశ్రమ వ్యవసాయ పద్ధతిలా చేస్తున్నాం కాబట్టి మంచి ఇన్కమ్ వస్తుంది మాకు కూడా ప్లస్ మా ఇంట్లో వాళ్ళం వేసుకుంటున్నాం కాబట్టి ఇన్కమ్ అనేది పెరిగింది సో ఇట్లా వేసుకునేటట్టుంటే ఏ రైతులకైనా లాభదాయకంగానే ఉంటాయి నాటుకోళ్ళ పెంపకం అనేది అందరూ చాలామంది ఏం చేస్తారంటే నాటుకోళ్ళు పెంచాలనుకున్నప్పుడు మేము 1000 పిల్లలు తెస్తాం 2000 పిల్లలు తెస్తాం ఇట్లా అనుకుంటారు అది చాలా తప్పు పద్ధతి ఫస్ట్ అసలు మీరు బయట ఎక్కడెక్కడైతే నాటుకోళ్ళు ఉన్నాయో అంటే ఫామ్స్ ఉన్నాయో ఒకసారి సందర్శించండి ఫస్ట్
ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యూజ్ అయ్యే అంశం అది. దాని తర్వాత ఏం చేయాలంటే ఒక 500 అవసరమైతే ఇంకా తక్కువ 200-300 కోళ్ళతోనే మీరు స్టార్ట్ చేయాలి పిల్లలతోనే. అట్లా స్టార్ట్ చేసి మీకు ఒక అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే మీరు నాటుకోళ్ళు అనేది పెంపకం చేపట్టాల్సి ఉంటుంది. మీకు ఆ 200-300 కోళ్ళను ఒక బ్యాచ్ పెంచినప్పుడు ఎట్లా పెంచాలో ఏం చేయాలనేది అర్థమైపోతుంది. అప్పుడు మాత్రమే మీరు పెద్ద స్థాయిలో ఒక 1,000 కోళ్ళు 2,000 కోళ్ళు పెంచడానికి అనుకూలంగా తయారవుతారు. కోళ్ళలో అంటే జాగ్రత్తలు అంటే ఒకటండి, మనం ఫస్ట్ బయట వ్యక్తులను లోపల రానివ్వద్దు ఎవరిని కూడా. దీనివల్ల ఏంటంటే వైరస్ అనేది బయట నుంచి వెళ్ళి మనకు మన ఫామ్లోకి ఎంటర్ అవుతుంది. వాళ్ళు వివిధ ప్రాంతాలలో వివిధ కోళ్ళ ఫామ్లలో తిరిగేస్తారు కాబట్టి అక్కడ ఈ వైరస్ అనేది మన దానికి స్ప్రెడ్ అవుతుంది. అట్లా రాకుండా ఉండడానికి మనం బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. ముఖ్యంగా షెడ్డు గేటు దాదాపు ఎవరిని రానివ్వద్దు. ఒకవేళ కంపల్సరీగా రావాల్సిన వాళ్ళు వస్తారనుకున్నప్పుడు గేటు బయటనే ఒకటి మనం కెమికల్ వాటర్ పెట్టడం జరుగుతుంది. దాంట్లోనూ మన కాళ్ళను డిప్ చేయడం జరుగుతుంది. ముంచి దాని తర్వాతనే స్ప్రే కొట్టిన తర్వాతనే లోపల రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం లోపల అంటే మనం డిసీజులు రాకుండా వీటికి నాటుకోళ్ళకు పెద్ద వ్యాక్సిన్ అవసరం లేదు. ఒక 3 రకాల వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. మేమైతే ఫస్ట్ 1 డే ఓల్డ్ చిక్కు వచ్చేసి మ్యారాక్స్ అనేది ఉంటుంది, దాన్ని మనం ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. దాని తర్వాత 5వ రోజు లసోటాన్ ఉంటుంది, దాన్ని చుక్కల రూపంలో ఇస్తాము. అటు తర్వాత మనకు 14వ రోజు గంబోరా అని ఉంటుంది, ఆ గంబోరా కూడా చుక్కల రూపంలో ఇస్తాము. ఇప్పుడు ఏవైతే చెప్పినామో అదే మళ్ళీ 21కు 30, 38కు ప్లస్ 42 డే రోజు ఏమో మనకు ఫౌల్ పాక్స్ అని ఉంటుంది, ఈ ఫౌల్ పాక్స్ కూడా వేసుకుంటాము. వాస్తవానికి నాటుకోళ్ళకు ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కనీసం లసోటా అనే వ్యాక్సిన్ వేసుకున్నా కానీ మనకు దాదాపు 70% అనేది డిసీజ్ రాకుండా ఉంటుంది. లసోటా అనేది రాణికేడ్ అనే డిసీజ్ రాకుండా పనిచేస్తుంది. ఎక్కువగా నాటుకోళ్ళలో వచ్చే అవకాశం ఉన్న డిసీజ్ అదొకటే. సో దాన్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. బయట నుంచి వెళ్ళి వ్యక్తులు ఎంత రాకుంటే మనం వ్యాక్సిన్ మొత్తానికి వేయకుండా కూడా పెంచుకోవడానికి వీలైతుంది. సో అట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. తన చదువుతో సంబంధం లేని కోళ్ల పెంపకాన్నే కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సొంతంగా ఇంక్యుబేటర్ని తయారు చేసి తన సత్తా చూపిస్తున్నాడు ఈ యువరైతు. తక్కువ విద్యుత్ వినియోగంతో 1,300 గుడ్లను పొదిగించే సామర్థ్యం కలిగిన ఇంక్యుబేటర్ను సంవత్సర కాలం కష్టపడి రూపొందించాడు. అందుకుగాను రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులను పొందాడు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు. మరి ఈ రైతు రూపొందించిన ఇంక్యుబేటర్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మేము ఓనర్ తయారు చేసిన మిషన్ ఇది. మనకి ఇప్పుడు ఇది 1,300 గుడ్ల కెపాసిటీ. మనకు దీంట్లో వచ్చేసి మొత్తం టోటల్గా ఒక 1,300 గుడ్లు పడుతుంది దీంట్లో. దీన్ని అంటే ఈ స్థాయిలో దీన్ని మేము సొంత తయారు చేయడానికి మొదట మాకు దాదాపు ఒక 1 సంవత్సరం కాలం పట్టింది. మొదట ఒక 50 గుడ్లు చేసినాం, ఆ తర్వాత 100 గుడ్లది, తర్వాత 500 గుడ్లది, తర్వాత 1,000 గుడ్లది, ఇప్పుడు 1,300 గుడ్లది. సో ఇట్లా మేము దినదినం ఇంకొక ఇంక్యుబేటర్ నుండి ఒక ఇంక్యుబేటర్కు చేసే క్రమంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినాం. టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ చేసినాం. మనకు ఈ మిషన్కును బయట మార్కెట్లో దొరికే మిషన్కు తేడా ఏంటంటే మేము ఒక పవర్ కన్జంప్షన్ అనేది 10%కు పరిమితం చేసినాం. దీన్ని అంటే 90% మనకు తక్కువ పవర్ అని నడుస్తుంది. 70 నుంచి 85-90% పిల్లలు అవ్వగలిగే కెపాసిటీకి దీని హ్యాచింగ్ పర్సంటేజ్ తీసుకొచ్చినాం. ఈ మిషన్లో అంటే ఈ ట్రేలర్లో వచ్చేసి మనం ఒక 18 రోజులు మాత్రమే గుడ్లను ఉంచడం జరుగుతుంది. తర్వాత మనం హ్యాచింగ్ బాస్కెట్లో పెట్టుకుంటాం. ఈ హ్యాచరీ బాస్కెట్ వచ్చేసి మనకు 200 ఎగ్ కెపాసిటీ అంటారు, అంటే 200 పిల్లలు దీంట్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక బాస్కెట్లో. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ, ఇది ఇప్పుడు ఒక గంట క్రితమైన చీమకోడి పిల్ల ఇది. ఈ పిల్ల కావడానికి దాదాపు మనకు 24 రోజులు పడుతుంది. 24 రోజులలో కూడా ఒక 3 రోజులు వచ్చి మనకి హ్యాచింగ్ బాస్కెట్లు ఉంటుంది. అదేవిధంగా ఒక 21 రోజులు మాత్రం ఎగ్గు ట్రేలలో, ఈ పైన కనిపించే ఎగ్గు ట్రేలలో ఉంటుంది. ఇవి ఈ రోజైన పిల్లలు. ఇవి మనం దాదాపు ఒక 5-6 గంటలు ఇందులోనే మిషన్లోనే ఉంచుతాము. అది ఎందుకంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది దాదాపుగా, ఇక్కడ మీకు దీనిపైన తడితడిగా కనిపిస్తుంది. ఇది ఒక 2 గంటలలో మొత్తం పూర్తిగా ఆరిపోయి డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత మాత్రం వీటిని మనం
బ్రూడింగ్ సెక్షన్లకు మార్చడం జరుగుతుంది. ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.